మన ప్రభుత్వం వేయాలు లేవు, పింఛన్లు తీసుకున్న మనుషులు తీసుకుంటారు, అర్హులందరికీ పింఛన్ ఇచ్చే బాధ్యత. మళ్ళా మీకు అందరికీ ఫోన్ చేస్తున్నాను, మీ పింఛన్ వచ్చిందా లేదా ఫోన్ చేస్తున్నా, మళ్ళా సమాచారం సేకరిస్తున్నాం. ఒక ప్రోగ్రాము కాదు అన్ని ప్రోగ్రాములు ఇవన్నీ కూడా చేశాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఏదైతే ఈ ప్రభుత్వం వల్ల వచ్చే లాభం, అభివృద్ధి లేని పరిపాలన ఇవ్వాలని, ఎన్ని కష్టాలున్నా సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఒక పక్క రేషన్ ఇచ్చాం, ఒక పక్క పింఛన్ ఇచ్చాం, ఒక పక్క బీమా ఇచ్చాం, ఇంకో పక్క పెళ్లి కనుక పిల్లలకు స్కాలర్షిప్లు కాని, ఇంకో పక్క ఎస్సీ ఎస్సీలు కంటే 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం లాంటి కార్యక్రమాన్ని చేశాం. అదే మరి గ్రామాల్లో మీరు చూస్తున్నారు చాలా వసతులు చేస్తున్నాం. ఈ పోలీలు కూడా ఉన్నాయి, నేను అందుకే కలెక్ట్ చేయాలని చెప్పాను. సముద్రం పక్కన మీరు ఉన్నారు, ఈ పోలీలలో ఉండి ఒక్కోసారి ప్రాణాలు చేతుల్లో పెట్టుకో మీరు బాధపడే పరిస్థితి వస్తుంది. ఈ ఇండ్లు ఎన్ని ఉండుంటే అన్ని ఇండ్లు రేపులు ఇండ్లు గాని పూరిండ్లు గాని పూర్తిగా పర్మనెంట్ ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇవే నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అది 150 గాని 200 గాని పూర్తిగా శాంక్షన్ చేసి అన్ని కట్టిస్తాం. ఆ ప్రాంతాలు కట్టిన ఇండ్లు ఈరోజు మొత్తం కూడా చెడిపోయాయి, బాగా రిపేర్లు వచ్చాయి. దానికి కొంత డబ్బులు కావాలన్నారు, ఎంతో ఎస్టిమేట్ తయారు చేయమన్నాను. అన్ని ఇండ్లు కూడా మళ్ళా రిపేర్ చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా. దానికి ఎంతైనా కట్టుబడి ఇస్తాం. ఇంకో పక్క మంచిని ఇచ్చారు, ఇంకో పక్క మీరు చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తయారు చేపిస్తాం. నీళ్లు కూడా డ్రైనేజ్ నుంచి అంతా కలెక్ట్ చేసిన నీళ్ళని మళ్లీ దానికి ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసిన తర్వాత గోదావరిలో నీళ్లు పెట్టే పరిస్థితి వస్తుంది, దానికి కూడా చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మొత్తం డ్రెంకింగ్ కూడా చేయాలి, అక్కడ కూడిపోయింది మత్స్యకారులు సముద్రంలో పోలేదని చెప్పారు, అది కూడా చేపిస్తానని కూడా నేను మీకు తెలియజేస్తూ, ఈరోజు తుఫాన్ వచ్చిన తర్వాత మీరు అవసరపడ్డారు, 4-5 రోజులు సముద్రంలో పోలేకపోయారు. అందుకే ఇలాంటి గ్రామాలకన్నింటికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి బియ్యం 50 కేజీలు, కందిపప్పు 1 కేజీ, పంచదార 1/2 కేజీ, పామాయిల్ 1 లీటరు, ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళదుంప 1 కేజీ, ఒక దుప్పటి, ఒక 2,000 రూపాయలు చేసే వస్తువులన్నీ మీకు అందుబాటులో పెట్టడానికి ఆదేశాలు ఇచ్చాను. మీ ఫేర్ ప్రైస్ షాప్లు ఇచ్చారు, మీరు తీసుకోవాల్సిందిగా మరొకసారి నేను కోరుకుంటాం. ఈరోజు నేను వచ్చానంటే అన్ని కూడా సవ్యంగా జరిగాయని నాకు తెలుసు, కానీ నేరుగా కూడా మిమ్మల్ని పరామర్శించాలి. అధికార యంత్రాంగం చాలా బాగా పనిచేశారు, చేశారో లేదని వివరిస్తున్నా, బాగా పనిచేశారని గట్టిగా తప్పట్టుకుంటే అభినందించండి. Subscribe us and press the bell icon for more interesting updates.